వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్. మనం ఈ క్లాస్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో సెకండ్ ఇయర్లో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సమ్మిళిత విద్య అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. సో దీంట్లో ఈ సబ్జెక్ట్లో మనకు మొత్తం టోటల్గా 5 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 5 చాప్టర్లకు సంబంధించినటువంటి కంటెంట్ అనాలిసిస్, అంటే ప్రతి చాప్టర్లో ఏమేమి అంశాలు ఉన్నాయి అనేటువంటి వాటి ఆధారంగా తీసుకొని ఈ 5 చాప్టర్లకు చాప్టర్ల వారీగా వీడియోలు తయారు చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఇది ఫస్ట్ వీడియో, అంటే సమ్మిళిత విద్యలో మనకు ఫస్ట్ చాప్టర్ సమ్మిళిత విద్య అనేటువంటి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి సబ్జెక్ట్లో ఇది ఫస్ట్ చాప్టర్. ఈ ఫస్ట్ చాప్టర్ ఏది అంటే సమ్మిళిత విద్య. అంటే సమ్మిళితం అంటే ఏంటి, విద్యలో దీని యొక్క పాత్ర ఏంటి, సమ్మిళితం అంటే ఏంటి, అంగవైకల్యంతో సంబంధం లేకుండా వాళ్ళ సామాజిక అంశాలతో సంబంధం లేకుండా వాళ్ళ ఆర్థిక అంశాలతో సంబంధం లేకుండా వాళ్ళ సౌందర్యాత్మక అంశాలతో సంబంధం లేకుండా అందరు విద్యార్థులను ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టి అందరికీ ఒకే రకమైనటువంటి విద్యను అందించినట్లయితే దాన్ని సమ్మిళిత విద్య అంట, ఇంగ్లీష్లో దీన్ని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంట. సో దీంట్లో భాగంగా మనకు ఈ చాప్టర్లో మనకు ఫస్ట్ సబ్ టాపిక్ ఏంటి అంటే సమ్మిళిత విద్యా భావన. అసలు సమ్మిళితం అంటే ఏంటి, సమ్మిళితం అన్నది విద్యలో ఎలాంటి పాత్రను పోషిస్తుంది, భారతదేశంలో పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి తరగతి గదిలో సమ్మిళిత విద్యా బోధన కొరకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ సబ్ టాపిక్లో నేర్చుకోవడం జరుగుతుంది. అంటే ఫస్ట్ లెసన్లో ఫస్ట్ సబ్ టాపిక్ ఏంటి, సమ్మిళితం విద్యా భావన. నెక్స్ట్ సెకండ్ సబ్ టాపిక్ వచ్చేసరికి భారతదేశ విద్యలో సమ్మిళిత బహిష్కృత విధానాలు. అంటే భారతదేశంలో అసలు సమ్మిళిత విద్యకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నా, అదేవిధంగా సమ్మిళిత విద్యలో భాగంగా అసలు అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లల్ని సాధారణమైనటువంటి తరగతి గదిలోకి అనుమతిస్తున్నారా లేదంటే వాళ్ళని బహిష్కరిస్తున్నారా లాంటి అంశాలన్నిటి గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవడం అన్నది జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సమ్మిళిత విద్య కొరకు అనేక రకాలైనటువంటి సదుపాయాల్ని ప్రభుత్వ పాఠశాలలో కల్పించడం జరుగుతుంది. కానీ ప్రైవేటు పాఠశాలలకు వచ్చేసరికి మాత్రం అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లల్ని ఒకవేళ అడ్మిషన్కి వస్తే వాళ్ళని తిరస్కరించడం అనడం జరుగుతుంది. సో ఇలాంటివి జరగకుండా చట్టాలు కావాలి అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్లకు ఈ ఫిజికల్ డిసేబుల్డ్ యాక్ట్, అంటే అంగవైకల్యానికి సంబంధించినటువంటి చట్టాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు కూడా ఈ అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్లకు ఒక మంచి పేరు కూడా ఇవ్వడం జరిగింది, దివ్యాంగులు. సో ఇలాంటి గొప్ప పేరునిచ్చినటువంటి నరేంద్ర మోడీకి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళ కొరకు తీసుకుంటున్నటువంటి చర్యలు, ఇవన్నీ కూడా అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లలను ప్రేరేపించేటువంటి కార్యక్రమాలుగా మనం పేర్కొనవచ్చు. అయితే ఇదే కాకుండా ఈ నెక్స్ట్ సబ్ టాపిక్ తీసుకున్నట్లయితే పాఠశాలలో అవలంబించే కొన్ని వివక్షపూరిత విధానాలు, వాటి పర్యవసానాలు. అంటే అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లల్ని పాఠశాలలో ఒక రకంగా చూస్తారు. అంటే మామూలుగా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, తరగతి గదిలో ఉన్నటువంటి ఇతర పిల్లలు కూడా వాళ్లకు ఏదన్నా అంగవైకల్యం ఉంటే ఖచ్చితంగా వాళ్ళను దూరం పెట్టడానికి చూస్తారు. ఒకవేళ అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లలకు స్కూల్కు అడ్మిషన్ ఇస్తే వాళ్ళని తిరస్కరించినటువంటి సందర్భాలు కూడా మనకు కనబడతాయి. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇవి పిల్లలపైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి, లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ సబ్ టాపిక్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా మన దేశ తరగతి గదిలో అసమానత, అదేవిధంగా వైవిధ్యాల సంబోధన, అదేవిధంగా బోధన పాఠ్య ప్రణాళిక. అంటే సమ్మిళిత విద్యను బోధిస్తున్నటువంటి మన దేశంలో అసలు పిల్లలు సమానంగా చూస్తున్నామా లేకపోతే అసమానంగా చూస్తున్నామా, సో అసమానతకు సంబంధించి ఏవైనా జరుగుతున్నాయా పాఠశాలలో, అదేవిధంగా తరగతి గదిలో, అదేవిధంగా
అదేవిధంగా వైవిధ్యత, వైవిధ్యత అంటే ఏంటి, తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులలో ఉన్నటువంటి వైవిధ్యతలను అతను అంగీకరిస్తున్నామా లేదా. అదేవిధంగా బోధనా పాఠ ప్రణాళిక అన్నది తరగతి గదిలో ఉన్నటువంటి అందరి పిల్లలను దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నామా లేమా అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ సమ్మిళిత విద్య అనేటువంటి మొదటి చాప్టర్లో భాగంగా ఈ దీంట్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా సమ్మిళిత విద్య మాపనాల స్వభావాన్ని అవగాహన చేసుకునుట అన్వేషించుట. మాపనం అంటే ఏంటి అంటే సమ్మిళిత విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, బోధనాభ్యసన కార్యక్రమాలు, సదుపాయాల కల్పన సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవడం. సో అలా తెలుసుకోవడానికి కొన్ని మాపనాలు ఉంటాయి. కాబోయేటువంటి ఉపాధ్యాయుడిగా ఈ సమ్మిళిత విద్యకు సంబంధించినటువంటి మాపనాలను అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం, తరగతి గదిలో పాఠశాలలో ఎలా ఉపయోగించడం లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ సబ్ టాపిక్ 4వ సబ్ టాపిక్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. సో ఇది మనకు సెకండ్ ఇయర్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో సెకండ్ ఇయర్లో సమ్మిళితం విద్య అనేటువంటి ఫస్ట్ సబ్ టాపికు. సో దీంట్లో మనకు ముఖ్యంగా 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపటి రోజు మనం ప్రభుత్వ పాఠశాలల్లో లేకపోతే ప్రైవేటు పాఠశాలల్లో బోధించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఉండాలి.